हाई हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल एसवी डिवोशनल व्लॉग्स एंड डेली व्लॉग्स फ्रेंड्स इपड़े नैन चिकेन फ्राई चयबना अंदर तेस उड़े क्विक रेसीपी मतलब नीन शेर चेस्ना दाखिल कावास वे इंट जस्ट चिकेन अंड उपाय पचिमिपकायू चुनौत मसाला कम उपे सरपता इंकेम चेयवसम मैं इप्ड नीने रेडी चुस्ना నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా కలయ పెట్టుకొని ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవడానికి మనకి కూరకి ఎంత సరిపోతే అంత వేసుకోవాలండి నాకు సరిపోయినంత అయితే నేను వేసుకున్నాను ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేడెక్కింది ఇందులో మనం ఆనియన్స్ అన్ని వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి ఒక 4-5 పచ్చిమిరపకాయలు దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేడితే సరిపోతాయి ఇప్పుడు ఇందులోని చికెన్ వేసుకోవాలి चिकेन बाग कल इंदोने मन उप वेवाली अटे उप वेय वाले चिकेन वाटर तुंदर बैठक इपड़े बाग कल कड़क जाग्रत कल चाहिए నాకిటువంటి ఇట్లా చేయి తిరగదండి అందుకే పెద్ద పెద్ద వాడుతున్నాం కానీ ఫ్రైలు ఇలాంటి ఇట్లానే చేస్తే బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకో అంతే ఇంకా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను చూస్తున్నారా వాటర్ అలా వస్తుందా ఈ వాటర్ తో మాత్రమే ఉడకాలండి లేదంటే బాగుదు టేస్ట్ అనేది ఈ చికెన్ లో వచ్చిన వాటర్ తో మాత్రమే ఉడకాలి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను ఎప్పుడైనా సరే మనం మూత పెట్టుకునే ముందు ఇలా ఫ్రైకి మూత అంటే పెట్టుకుంటే ఉప్పు వేసి కొంతమంది పసుపు కూడా వేస్తారు నేనైతే వేయలేదు పసుపు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను అన్నమాట రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను నేను ఇప్పుడు కలిపేసుకోవాలండి ఈ స్టేజ్ లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటే మనకి పచ్చి వాసన అంటూ రాదు కూర కూడా దగ్గరికి అయ్యింది చూసారా అలాగే ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇంకా బాగా ఉడకాలి అప్పుడు ముక్క బాగా ఉడుకుతుంది విడుతుంది చూసారండి వాటర్ అంతా ఇంకిపోయింది దగ్గర పడింది కూర కూడా ఈ స్టేజ్ లో మనం కారం అంటు వేసుకోవాలి వేస్తున్నాను నేను ఒకటి రెండు ఇప్పుడు ఇది బాగా కలపెట్టుకోవాలి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత అంటు పెట్టకూడదు ఇక్కడి నుంచి ఫ్లేమ్ మాత్రం సిమ్ లో పెట్టుకోవాలి పెట్టుకొని బాగా వేపుకోవాలి ఇలాగే ఒక 10 మినిట్స్ వేపుకోవాలి ఇదైతే ఇంకా లాస్ట్ స్టేజ్ కి అయితే వచ్చేసింది ఇది మనం ఇలాగే ఇంకా మరి అన్నంలోని గాని ఏదైనా దీనికి కాంబినేషన్ గా పప్పుచారు అయితే బాగుంటుందండి నేనైతే ఇలా చేసుకున్నాను ఇంకా దీంట్లోనేంటంటే దగ్గరికి వచ్చేసింది గనుక దీంట్లోని చికెన్ మసాలా కొద్దిగా ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది
ఇప్పుడైతే ఇది బాగా కలిపెట్టుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత ఇంకొక 5-10 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇంక ముక్క కూడా బాగా ఉడికిపోతుంది అనుకో. చికెన్ కర్రీ కూడా ఫినిష్ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఈ కర్రీ అయిపోయినట్టే ఇంకా దించేయచ్చు.